మే పరమానమైన కథ విశ్వాసమే విందు భోజనమైన లీల హోళీ పౌర్ణమి నా సాయికి ఆతిథ్యం నాడు హెవడ పంట ఇంట సాయికి విందు పండుగ నేడు వరాల సాయి చెంత సాయితో భోజనాల పండుగ బాబా దగ్గరికి వచ్చినటువంటి మనము మొదటి నుంచి కూడా అలవాటు చేసుకోవాల్సింది ఏంటంటే చాలా వాస్తవంలో మనం బ్రతకాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మనకు గొప్ప వైభవం రావచ్చు, గొప్ప పేరు రావచ్చు, ఇవి శాశ్వతం అనేటువంటిది కాదు. ఏదో ఒక రోజుకు వాటిని బాబా నిష్క్రమింపజేస్తారు. బాబా యొక్క అవతార లక్ష్యము, ఆయన శిక్షణ అంతా కూడా మనల్ని భోగభాగ్యాల్లో ముంచెత్తడం కాదు. ఆయన అవతార లక్ష్యం, ఆయన అవతార లక్ష్యము మనము ఎంత ప్రేమగా, ఎంత నిబద్ధతగా, ఎంత మానవత్వంతో మనం జీవించాలనేటువంటిది ఆయన తత్వం. మనకు సంపద పెరిగినా కొద్దీ ఈ అంశాలు తగ్గుతూ ఉంటాయి. అందుకనే ఎప్పుడైతే ఆయన చెప్పినటువంటి విషయాలను మనం తగ్గిస్తూ ఉంటామో, ఆయన ఇచ్చినటువంటి భోగాలు వాటిలో మనం పొందుతున్నటువంటి ఆనందం కూడా ఈ విషయాలను, అంటే బాబా చెప్పినటువంటి విషయాలను మరిచినప్పుడు అవి క్రమక్రమంగా తగ్గుతుంటాయి. చాలామంది జీవితాల్లో ఇది జరిగినటువంటిది. ఎప్పుడైతే భోగాలు పెరిగేసరికి బాబా చెప్పినటువంటి బోధను మర్చిపోతామో, బాబాను మర్చిపోం. భోగాలు వచ్చిన తర్వాత కూడా అసలు బాబాను ఎవరూ మరవరు. కాకపోతే ఏంటంటే బాబా చెప్పినటువంటి మార్గంలో మనం ఉంటాం. అంటే బాగా డబ్బు వచ్చిన తర్వాత రకరకాలైనటువంటి అక్రమ సంపాదన చేస్తూ నేను బాబా భక్తుని అనుకోవడం అసలైనటువంటిది కాదు. అటువంటిది ఏదన్నా ఉంటే బాబా ఖచ్చితంగా తృంచివేస్తాడు. చూడండి, బడే బాబాకు బాబా ఉన్నన్ని రోజులు అద్భుతమైనటువంటి రాజభోగం. మామూలు ఒక ఫకీరు బడే బాబా కూడా, అటువంటి ఫకీర్ను అమీర్ని చేస్తాడు బాబా రోజుకు 150 రూపాయలు ఇచ్చి. ఇన్కమ్ ట్యాక్స్ కట్టే స్టేజీకి బడే బాబా వెళ్తాడంటే ఆలోచించండి. తర్వాత ఏం జరుగుతుంది? ఎట్లా వచ్చిందో అట్లా తరిగిపోతుంది. ఎట్లా ఉన్నావో మళ్ళీ అదే స్థితికి తీసుకొచ్చి మరణం అనేటువంటిది నేను ఆశ్రయించింది. అంటే బాబా దగ్గర మనం కోరుకోవాల్సింది ఒకటే, బాబా నేను ఏ స్థితిలో ఉన్నా సరే, ఇటు కటిక దరిద్రంలోనైనా సరే, అటు సుభిక్షమైనటువంటి సంపదతో తులనాలుతున్నా సరే, నీవు చెప్పినటువంటి దాన్ని పాటించేటువంటి శక్తిని, ఆ సామర్థ్యాన్ని నాకు ఇవ్వు బాబా. నేను ఎక్కడి నుంచి వచ్చానో అనేటువంటి దాన్ని మర్చిపోకుండా, నేల విడిచి సాము చేసేటువంటి గుణాన్ని నా వద్దకు చేరకుండా చెయ్యి బాబా అని చెప్పి మనం అడగాలి. కేవలం మనం సంపదను మాత్రము, స్థాయిని మాత్రమే అడుగుతాం. ఇది అడిగేటప్పుడు దీన్ని కూడా అడగాలి, బాబా నాకు మంచి స్థాయి వచ్చినా సరే, ఇంతకుముందు నేను లేమి స్థితిలో ఉన్నప్పుడు ఎట్లా అయితే నీతో ప్రేమగా ఉన్నానో, ఎట్లా అయితే ఇతరుల పట్ల ఒక మానవతా దృక్పథంతో ఉన్నానో, ఎట్లా అయితే నేను సామరస్యంగా ఉంటాను, ఈ గుణాలు నా నుంచి దూరం చేయకుండా చెయ్యి బాబా అనేటువంటిది మనం తప్పకుండా అడగాలి. అట్లా బాబా మార్గంలో మనం నేర్చుకోవాల్సింది అనేక విషయాలు ఉన్నాయి. అయితే ఈరోజు హోలీకి మనం బాబాకు భోజనం పెడతాం కదా, ఆ రోజు షిరిడీలో బాబా ఎంతోమందికి తన చేతి వంటను రుచి చూపించారు. బాబా వండినటువంటి భోజనం హేమాడ్ పంత్ చెప్తాడు, ఎంత మాధుర్యంగా చెప్తాడంటే అమృతం కంటే రుచిగా ఉండేదట. ఎందుకంటే మనం అమృతాన్ని కేవలము మాటల్లోనో లేకపోతే సాహిత్యంలోనో చదివితే అది చాలా మధురంగా ఉందనిపిస్తుంది, ఎందుకంటే మనం ఎవ్వరము తాగలేదు ఆ అమృతాన్ని. కాబట్టి ఆ అమృతం గురించినటువంటి వర్ణన కంటే కూడా బాబా చేయి పెట్టి వండినటువంటి ఆహార పదార్థాలు అంత మధురంగా ఉంటాయట. ఎందుకంటే ఎంత చక్కగా రాస్తారంటే హేమాడ్ పంత్ బాబా యొక్క భోజనం, బాబా ఇచ్చేటువంటి విందు నిజంగా మనకు రేపు నివేదన పరమార్థానికి ఇచ్చేటువంటిది బాబా. మనం ఆయనకు నివేదన చేయడం కాదు, ఆ నివేదనతోటి మనకు ఆయన విందిస్తున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఆయన మనకు విందిస్తున్నాడు. ఎందుకంటే ప్రతిరోజు ఆయన పెట్టినటువంటి భిక్షను మాత్రమే మనం తింటున్నాం. మనం తినేటువంటి ఆహారం, కట్టుకున్నటువంటి బట్ట, అనుభవించేటువంటి ఇదంతా కూడా ఆయన భిక్షగా మనం
భావించాలి. ఎందుకంటే ఆయన లేనటువంటి జీవితాలను మనం ఊహించుకోలేనటువంటి స్థితి ఈరోజు. ఎందుకంటే ప్రతిదానికి ఒక ధైర్యంగా మనకు నిలబడ్డటువంటి ఒక గొప్ప విశ్వాస ప్రతీక శ్రీ సాయిబాబా. అందుకనే బాబా తన బిడ్డలకు ఎంత మంచి భోజనం పెట్టేవాడట అంటే హేమాట్ పంత్ వర్ణన వింటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. బాబా ఉదయాన్నే లేచి స్వయంగా సంచిని చేతబూని మార్వడీ కొట్టుకు వెళ్ళి చక్కటి బియ్యం, ఎటువంటి బియ్యం అట అవి, జీలకర్ర కన్నా కూడా సన్ననైనటువంటి బియ్యాన్ని కొనేవాడట. పప్పును పల్లీలను నాణ్యమైనటువంటి వాటిని, రాళ్ళు లేనటువంటి వాటిని కొసిరి కొసిరి బేరమాడి కొనేవాడట. అదేవిధంగా కూరగాయలు ఆకుకూరల్ని స్వయంగా సంతకు వెళ్ళి కొనుక్కొచ్చేవారట. ఎక్కువగా ఆదివారం పూట బాబా భోజనం ఉండేవారట. ఎందుకంటే ఆదివారం పూట చాలామంది షిరిడీలో సంత జరుగుతుంది, ఆ సంతకు వచ్చేవాళ్ళు, వాళ్ళ కోసం బాబా ప్రత్యేకంగా వంట చేసేవారట. అట్లా జీలకర్ర కంటే సన్ననైనటువంటి బియ్యము, క్వాలిటీ కలిగినటువంటి పప్పులు పల్లీలు ఇవన్నీ కూడా తెచ్చేవాడట. చక్కటి గోధుమ పిండి తెచ్చి అప్పుడప్పుడు గోధుమ పిండితోటి పాయసం, బిల్లల పాయసం పెట్టేవాడట బాబా. ఆ బిల్లల్ని ఒక్కొక్కదాన్ని మృదువుగా స్పృశించి పాయసంలో అలా జారవిడిచేవారట. ఆ విందు తిన్నటువంటి వాళ్ళు నిజంగా ఎంత అదృష్టవంతులు. అటువంటి అదృష్టమే మనకు హోలీ పౌర్ణమి రోజు రానుంది. అదృష్టవంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వరాల సాయి మందిరానికి రండి ఆ రోజు. చాలామంది దూరంగా ఉన్నటువంటి వాళ్ళు దురదృష్టవంతులు ఏం కాదు, మీరు అంతకంటే అదృష్టవంతులు. ఎందుకంటే దూర తీరాల్లో ఉన్నప్పటికీ కూడా బాబా మీద విశ్వాసంతో, బాబా పట్ల ప్రేమతోటి మీరు ఆ రోజు హోలీ భోజనాన్ని ఇంట్లో ఏర్పాటు చేసుకుంటున్నారు, కాబట్టి మీరు అంతకంటే అదృష్టవంతులు. అయితే బాబా పెట్టేటువంటి ప్రసాదం కూడా ఎట్లా ఉండేదంటే చాలా రుచిగా. బాబా మామూలుగా మనం వండితే ఉప్పు తక్కువైందా కారం ఎక్కువైందా అని చెప్పి రుచి చూసేవాళ్ళం. బాబా రుచి కాదు కదా, కనీసం దాని వాసన కూడా పట్టించుకునేవారు కాదట. తనకు తోచినట్టు ఉప్పు కారం చక్కెర అన్నీ వేసి వండేవాళ్ళు. కానీ ఎవరో రుచి చూసి ఏదో తక్కువైతే అన్నీ సమానంగా వేసినట్టు అంత అద్భుతంగా ఆ భోజనం ఉండేదట. అట్లా బాబా తన భక్తులకు భోజనం పెట్టేవారు. తర్వాత మీకు గణపతిరావు సహస్రబుద్ధే గురించి చెప్పాలి. అంటే ప్రసాదానికి సంబంధించి వచ్చినప్పుడు బాబా ఒకరోజు ప్రసాదం పంచుతూ ఉంటారు. ప్రసాదం పంచుతూ ఉంటే బాబా పంచుతూ పంచుతూ రంగా సహస్రబుద్ధే దగ్గరకు వచ్చేసరికి బాబా చేతిలో కొంచెమే ఉంటుంది, ఇంకా ఇవ్వాల్సినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. దగ్గరికి వచ్చేసరికి ఏమీ ఉండదు బాబా చేతిలో, ఉండకపోతే లాస్ట్కు ఆ చేతిని ఇలా ఊడ్చి పిసరంత ప్రసాదాన్ని తీస్తాడు. తీసి ఆ పిసరంత ప్రసాదాన్ని సహస్రబుద్ధేకిచ్చి, చూసావా నీ దగ్గరికి వచ్చేసరికి ప్రసాదం అయిపోయింది, ఎవరికి ఎంత ప్రాప్తం ఉందో అంతే ఉంటుంది, ముందుగా వచ్చినటువంటి వాళ్లకు అదృష్టం చూసావా పిడికెడు ప్రసాదం దొరికింది, నీ దగ్గరికి వచ్చేసరికి పిసరే దొరికింది అని అంటాడు. అంటే అప్పటికింకా దాస్ఖాన్ మహారాజు ఆ ఉద్యోగాన్ని వదిలి రాలేదు. తన యొక్క లౌకిక పరమైనటువంటి వాంఛను వీటన్నింటినీ కూడా బాబా ఒక్క ప్రసాదం పంపిణీతోటి, నీ లౌకికమైనటువంటి జీవితం పైన ఆశ ఉంటే నీకు పిసరంతే మిగులుతుంది, నువ్వు నా దగ్గరికి వస్తే, నా దగ్గర దాకా వస్తే నీకు పిడికెడు వస్తుంది, ఆలోచించుకోమని చెప్తారు. దాంతో దాస్ఖాన్ మహారాజు ఆలోచనలో పడతారు. అంటే బాబా పెట్టేటువంటి ప్రసాదం, ఆయన ఇచ్చేటువంటి అనుగ్రహం చాలా అద్భుతమైనటువంటిది. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఏ విధంగా మనల్ని అనుగ్రహిస్తారో తెలియదు. ఈ హోలీ పౌర్ణమి రోజు ఏ విధంగా అనుగ్రహిస్తాడో మనకే తెలియదు. మనం ముందు లీలలో చెప్పుకున్నట్టు సాధుబయ్యకు ఎదురుగా నడిచొచ్చాడు బాబా హర్దాలో, షిరిడీ ఎక్కడ హర్దా ఎక్కడ నడుచుకుంటూ వచ్చి ఆ పుల్లను, ఆ పుల్ల వల్ల ఏమైనా ఉపయోగమా, అదేమన్నా పెద్ద బంగారు పుల్లనా, కాదు, దానికి ఏమీ ప్రత్యేకత ఏమీ లేదు, కానీ అది బాబా ఇచ్చినటువంటి అనుగ్రహ ప్రసాదంగా సాధుభయ్య దాన్ని అపురూపంగా దాచుకున్నాడు. అంతేకాదు రేపు హోలీ భోజనం రోజు ఏదో ఒక లీల మీకు బాబా తప్పకుండా చేస్తాడు.
ఆయన అనుగ్రహం సాధుబయ్యకు దొరికినట్టు మీకు ఎట్లా దొరుకుతుందో ఎదురు చూస్తూ ఉండండి. తప్పకుండా ఆ రోజు 11 గంటలకల్లా అన్నీ సిద్ధం చేసుకోండి. ఆదివారం రోజు ఆ నివేదన వ్రతం ఇక్కడ ఎలా చేయబడుతుందో అలా. మీరు చేయాల్సింది ఒకటే, బాబాకు చక్కటి ఆసనం వేసి ఆసనం ముందు ముగ్గు వేసి ఆసనం పైన బాబాగారి చిత్రపటం పెట్టి ఒక మాల వేసి చక్కటి అరిటాకు కానీ విస్తర్ కానీ వేసి మీరు ముందుగా బాబాకు మంచినీళ్ళ పాత్ర, ఆచమ్యం పాత్ర, మీ దగ్గర పంచపాత్ర ఉంటే ఓకే, లేకపోతే గ్లాసు ఒక స్పూను పెట్టుకొని అన్నీ మీరు వండిన పదార్థాలన్నీ కూడా బాబాకు వడ్డించి అవి చక్కగా నివేదన ఇక్కడ ఎట్లా చేస్తామో అట్లా చేసి ఇక్కడ ఎలా ప్రార్థన చేయబడుతుందో అలా ప్రార్థన చేసి బాబాగారి దగ్గర మీ యొక్క కోరికను మీ యొక్క సంకల్పాలను నివేదించుకోండి. ఇల్లు కట్టాలనుకున్నటువంటి వాళ్ళు, పెళ్ళిళ్ళు కావాలనుకున్నటువంటి వాళ్ళు చక్కగా చేయండి. చేసి ఆ వ్రత ఫలితం మీకు దక్కేలాగా మీ ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులుంటే అన్నీ 250 రూపాయలు మీరు బాబా దగ్గర పెట్టి వాటిని వరాల సాయి మందిరంలో సాయి భిక్ష అంటే ప్రసాద వితరణ కోసం ఇక్కడికి పంపించండి. అది ఎలా పంపించాలనేటువంటిది వివరాలన్నీ కూడా మేము వేస్తున్నాం. కాబట్టి మీరు హోలీ పండుగ రోజు, హోలీ రోజు నివేదన వ్రతాన్ని మీ ఇంట్లో చేసుకొని అద్భుతమైనటువంటి ఆనందాన్ని మీరు పొందుతారని చెప్పి కోరుకుంటూ ఓం శ్రీ సాయిరాం. పరమానమైన కథ విశ్వాసమే విందు భోజనమైన లీల హోళీ పౌర్ణమి నా సాయికి ఆతిథ్యం నాడహి వడ పంత ఇంట సాయికి విందు పండుగ నేడు వరాల సాయి చెంత సాయితో భోజనాల పండుగ.